వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేగుతుంది ఏళ్ల తరబడి గాంధీ కుటుంబం నేతృత్వంలో నడుస్తున్న పార్టీకి కొత్త నాయకత్వం అవసరమని వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి సీనియర్ నేతలు 23 మంది రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది అయితే కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ మెల్లమెల్లగా ఒక్కో రాష్ట్రాన్ని తన హస్తగతం చేసుకుంటూ వస్తుంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ తన పట్టు కోల్పోతూ వస్తుంది ఇలాంటి గడ్డు కాలంలో కాంగ్రెస్ కి పూర్తి స్థాయి నాయకత్వం అవసరం ఉంది ఇటు సోనియా గాంధీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అటు రాహుల్ గాంధీకి పట్టం కట్టేందుకు వెనకాడుతున్నారు ఈ సమయంలో కాంగ్రెస్ ని ఎలా కాపాడుకోవాలా అని సీనియర్ నేతల్లో అంతర్మధనం జరుగుతుంది ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసి మీటింగ్ లో ఈ వ్యవహారంపై చర్చ జరగగా మెజారిటీ నాయకులు సోనియా గాంధీనే మరికొంత కాలం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలంటూ తీర్మానించారు దీంతో కాంగ్రెస్ లో చెలరేగిన మంట చల్లారిపోయిందనే అభిప్రాయానికి వచ్చారు అసలు కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి లేఖ రాయడానికి కారణం ఏంటి బీజం ఎక్కడ పడింది ఇది ఇప్పుడు అందరిలోనూ రేకెత్తిన ప్రశ్న క్షుణ్ణంగా పరిశీలిస్తే కేంద్ర మాజీ మంత్రి కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు శశిధర్ ఇంట్లో జరిగిన ఓవిందు కార్యక్రమం అని క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ఈ పార్టీకి హాజరైన చాలా మంది ఈ లేఖపై సంతకం చేయనప్పటికీ విందులో పాల్గొన్న చాలా మంది లేఖకు గట్టి మద్దతు పలికారు ఈ విందుకు హాజరైన వారిలో ముఖ్యంగా మాజీ మంత్రి చిదంబరం ఆయన కుమారుడు కార్తి చిదంబరం సచిన్ పైలట్ అభిషేక్ మను సింఘ్వి మరికొంతమంది సీనియర్ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ విందు అనంతరం వీరంతా భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలో అనేక సంస్కరణలు నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకోవటంపై అనధికార చర్చలు చర్చించారని మణిశంకర్ అయ్యర్ తెలిపారు అయితే ఆ లేఖకు సంబంధించిన వ్యవహారం తన వరకు రాలేదని లేఖపై సంతకం చేయాలని ఎవరూ తనను అడగలేదని ఆయన తెలిపారు ఇక సిడబ్ల్యూసి మీటింగ్ అనంతరం లేఖ వ్యవహారం అంత సద్దుమణిగిందని అనుకున్నా భవిష్యత్తులో అనేక వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా పార్టీ నేతలెవరూ చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది మొత్తానికి ఆ లేఖ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ హై దిస్ ఇస్ హేమా పటేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.